హలో దేర్. మనము ఈసెట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన లెక్చర్ చెప్పుకుంటున్నాం కదా, ఈ వీడియోలో రెసిప్రాసిటీ థియరం గురించి చూద్దాం. సో రెసిప్రాసిటీ థియరం బేసికల్గా ఏం చెప్తుంది అని అంటే, మనం ఫస్ట్ ఒక సర్క్యూట్ని కన్సిడర్ చేద్దాం, రైట్? లెటస్ కన్సిడర్ అ ర్యాండమ్ సర్క్యూట్. ఇట్లాంటి ఒక ర్యాండమ్ సర్క్యూట్ని కన్సిడర్ చేద్దాం. సీ, నేను ర్యాండమ్ అంటాను కానీ ఎప్పుడు ఒకటే విధమైన సర్క్యూట్ని డ్రా చేస్తా అనిపిస్తుంది కదా. సో ఈసారి నిజంగానే ర్యాండమ్గా డ్రా చేద్దాం. సో ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. ఓకే ఓకే, నౌ నౌ ఇట్ ఈస్ ఎనఫ్. ఇట్లాంటి ఒక సర్క్యూట్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇది కూడా పెట్టుకుందాం. సో ఇప్పుడు రెసిప్రాసిటీ థియరంకి సంబంధించిన స్టేట్మెంట్ చేద్దాం. ఇన్ ఎనీ లీనియర్ బయలాటరల్ నెట్వర్క్, మనం అన్ని రెసిస్టర్సే వాడినాం కాబట్టి లీనియర్ బయలాటరల్ సాటిస్ఫై అయింది. ఇఫ్ అ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ఈ, ఓకే ఇది సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ఈ, ఇన్ ఎనీ బ్రాంచ్ ప్రొడ్యూసెస్ అ కరెంట్ ఐ ఇన్ ఎనీ అదర్ బ్రాంచ్, ఈ అన్న సోర్సు ఈ బ్రాంచ్లో ఒక అమ్మీటర్ పెట్టుకున్నప్పుడు, ఓకే అమ్మీటర్ కదా ఇట్లా ఉంటుంది, ఓకే అమ్మీటర్ పెట్టుకున్నప్పుడు ఐ అన్న కరెంట్ని మనకి ఇచ్చింది, రైట్? దెన్ సేమ్ ఈఎంఎఫ్ యాక్టింగ్ ఇన్ ద సెకండ్ బ్రాంచ్, అంటే ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ సోర్స్ ఉంది కదా, దీన్ని తీసేసి ఈ పొజిషన్లో పెడుతున్నాం మనం, ఓకే ప్లస్ మైనస్ ఈ పొజిషన్లో పెట్టినప్పుడు, దెన్ సేమ్ ఈఎంఎఫ్ యాక్టింగ్ ఇన్ ద సెకండ్ బ్రాంచ్ వుడ్ ప్రొడ్యూస్ ద సేమ్ కరెంట్ ఐ ఇన్ ద ఫస్ట్ బ్రాంచ్. సో ఈ ఈఎంఎఫ్ సోర్స్ని ఇక్కడ పెట్టినాం కాబట్టి ఇక్కడ ఒకవేళ మనం అమ్మీటర్ పెట్టుకుంటే ఇది మనకు సేమ్ ఐ అన్న కరెంటే చూపిస్తుంది, రైట్? అంటే రెస్పాన్స్ విల్ బీ రెసిప్రోకేటెడ్. అందుకనే ఈ థియరంని మనము రెసిప్రాసిటీ థియరం అని అంటాం. ఇంతకుముందు ఇక్కడ ఈఎన్ఆ సోర్స్ పెట్టుకున్నప్పుడు ఐఎన్ఎ కరెంట్ వచ్చింది కదా, ఐఎన్ఎ ప్లేస్లో ఇప్పుడు ఈఎన్ఎ సోర్స్ పెట్టుకుంటే ఇంతకుముందు ఈ ఉన్న బ్రాంచ్లో అమ్మీటర్ పెట్టి చూసినప్పుడు ఐఎన్ఎ కరెంటే మనకు కనిపిస్తుంది. అండ్ డైరెక్షన్స్ మైట్ చేంజ్, ఓకే డైరెక్షన్స్ మారొచ్చు, డైరెక్షనల్ కన్సిడరేషన్స్ ఏదైనా ఉండొచ్చు, బట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్, రైట్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ ఇన్ బోత్ ద కేసెస్ ఈస్ గోయింగ్ టు బీ సేమ్. సో ఇది మనకు రెసిప్రాసిటీ థియరం చెప్తుంది. అండ్ ఈ సెట్ ఎగ్జామ్లో రెసిప్రాసిటీ థియరం నుంచి ఇంతకు మించిన అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే రెసిప్రాసిటీ థియరం ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడ్వాన్స్ కాన్సెప్ట్ యూ గైస్. మీరు డిప్లొమాలోనే ఉన్నారు కాబట్టి రెసిప్రాసిటీ థియరంకి సంబంధించిన స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడమే మీకు గొప్ప విషయం. సో కాబట్టి రెసిప్రాసిటీ థియరంకి సంబంధించి క్వశ్చన్స్ వస్తే జస్ట్ స్టేట్మెంట్ నుంచే వస్తాయి, రైట్? లేదా మీరు రెసిప్రాసిటీ థియరంకి సంబంధించిన ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కింద కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ దాని మీద నేను మీకు వీడియో చేస్తే మీరు పెట్టిన కామెంట్కి లింక్ యాడ్ చేస్తాను, రైట్? మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.